ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో మరొకసారి శుభవందనాలు. వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. ఈ దినములలో మనము ఒక ఆత్మ సంబంధమైన విషయాలను మనము గ్రహించుట మంచిది. ప్రియులరా, దేవుని వాక్యం యొద్దకు రండి. ప్రభు సన్నిధిని కొన్ని విషయాలు ఈ రోజున ఒక ఆత్మ సంబంధమైన ఒక అభిషేకమును గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నా యొక్క ప్రేరేపణ. ఈనాటి దినాల్లో ఒక అభిషేకము గుర్చినటువంటి విషయాలు మరలా బోధించాలని ఒక ఆత్మ సంబంధమైన తృష్ణ ప్రేరణ చొప్పున మనకున్నటువంటి కొద్ది సమయంలో మరి త్వర త్వరగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. విశ్వాసులైన వారు, కొత్తగా ప్రభు నమ్ముకున్నవారు అందరికీ ప్రయోజనకరమైనటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మలో ఎదిగేవారు అనేక సంవత్సరాలుగా విశ్వాస జీవితాన్ని చేస్తూ మరి సేవలో ఉంటూ సేవకులైనటువంటి ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తూ మరి లేఖనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున అభిషేకమును గూర్చిన విషయాలను మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. 45వ కీర్తన 7వ వచనములో ఇలాగున వ్రాయబడి ఉంది. లేఖనము ఇలాగ చూపిస్తూ ఉంది. ఏమని? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే ఇచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చూడండి మాట, దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే, స్నేహితుల కంటే, భూ సంబంధమైన వ్యక్తుల కంటే, ఎందరో మధ్యన మనం నివాసం ఉంటున్నాం వాటన్నిటికంటే, వారందరికంటే ఒక ఎచ్చుగా, ఒక ఉన్నతంగా, ఎచ్చుగా అంటే ఒక ఉన్నతంగా, ఒక ప్రత్యేకంగా, ఒక గ్రహింపులో దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు, అభిషేకించి ఉన్నాడు. ఏ తైలము? లేఖనాలు చాలా తైలాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం చదివే లేఖనము ఆనంద తైలము. ఆనందం అంటే ఇంకా దానిలో ఇంకా ఎంత సంతోషం ఉందంటారు? ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకించుచున్నాడు అనే లేఖనమని మనము చూస్తున్నాం. దేవుడు అంటండి, మనము ఈ లోకం చూడండి, సహజంగా మనుషులు దేవుణ్ణి అభిషేకిస్తారు. ఇక్కడేముంది? దేవుడు నీ దేవుడే నిన్ను అభిషేకిస్తాడు, ఆనంద తైలముతో అభిషేకిస్తాడు కదా. ఎంత మంచి మాట! చాలామంది మనుషులందరూ కూడి పెద్ద మనుషులుగా చేరి వారు అభిషేకిస్తారు. అది ఎంత మట్టికి న్యాయము అనేది నేను ఇప్పుడు చెప్పలేకపోయినాను. ఇప్పుడు దేవుడే నిన్ను అభిషేకిస్తాడు ఆనంద తైలముతో అనే మాటను మనం చూస్తున్నప్పుడు చాలా గొప్ప విషయాలు ఆనందం కలుగుతుంది. యేసు క్రీస్తు, యేసు అనగా రక్షకుడని, క్రీస్తు అనగా అభిషక్తుడని వాక్యమే సెలవిస్తుంది. అంటే యేసు క్రీస్తు అభిషేకించబడిన దేవుడు, అభిషేకముతో కూడిన దేవుడు. దేవుని నామము పరిమళ తైలం అంటండి, సువాసన కలిగినటువంటి పరిమళ తైలం అంటండి. యెహోవా నామము, దేవుని నామము పరిమళ తైలము. అసలు ఆ నామములోనే పరిమళం ఉంది, అభిషేకం ఉంది. సహజంగా చూడండి, ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు సహజంగా ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభువా, నన్ను అభిషేకించు, వాక్యంతో అభిషేకించయ్యా, నీ రక్తంతో అభిషేకించండి, నీ ఆత్మతో అభిషేకించండి, అభిషేకించు, అభిషేకించు, అభిషేకించు అని సహజంగా ప్రార్థన చేస్తాం. నిజమే, దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత, యేసు రక్తము చేత అభిషేకించబడాలి. ఎందుకో తెలుసండి? ఈ లోకము మనుష్య జ్ఞానముతో నింపబడి ఉంది. ఈ లోకం మనుషులుగా
ఆత్మలతో నింపబడింది, ఈ లోకము దురాత్మలతో నింపబడింది, ఈ లోకము లోకముతో నింపబడింది, ఈ లోకము లోకాశలతో నింపబడింది, ఈ లోకము ధనాశలతో నానా విధాలైనటువంటి పరికరాలతో నింపబడింది. రోజు రోజుకి ఎట్టిపోతుంది ఈ లోకము అర్థము కాని పరిస్థితిలో. ఇలాంటి పరిస్థితిలో ఏ దినం ఎలాంటిదో, నిన్నటి దినం ఎలాంటిదో, ఈరు రేపు వచ్చే దినం ఎలాంటిదో తెలియని ఈ లోకములో దేవుని ఆత్మచేత అభిషేకించబడాలి. అది నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ మనసుకు, నీ హృదయానికి చాలా సంతోషం. దేవుని ఆత్మచేత మనం అభిషేకించబడాలి. అదే చెబుతున్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు నీ దేవుడే, నీవు కలిగిన వాటన్నిటికంటే, నువ్వు సంపాదించిన వాటికంటే, నీవు సంపాదించుకున్న స్నేహితుల కంటే, నువ్వు సంపాదించిన ధనధాన్యములు, జ్ఞాన బుద్ధి బలములు, చదువులు, వీటన్నిటికంటే ఎచ్చగున్నది దేవుని అభిషేకం. గుర్తించుకోవాలి ప్రియులైన వారు, ఈ లోకంలో కలిగి ఉన్న వాటన్నిటికంటే నీలో ఉన్న ఒక ఆత్మ సంబంధమైన అభిషేకము అది చాలా ఉన్నతమైనది. దీని గురించి ఒక మాట యెషయ గ్రంథంలో చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. 45వ అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడు అంటాడు, అతడు నా పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్టును విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. అంత మాత్రమే కాకుండా యెహోవా తాను అభిషేకించిన కోరిషుతో చెప్పాను. అంటే అభిషేకంలో ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఒక జయం ఉంది అభిషేకించటలో. ఆత్మతో అభిషేకించబడినప్పుడు, వాక్యముతో నువ్వు అభిషేకించబడుతున్నప్పుడు, ప్రార్థన చేత నిన్ను నువ్వు అభిషేకించబడుతున్నప్పుడు, నీ హృదయాన్ని కొమ్మరించుకుంటున్నప్పుడు నీలో కొన్ని విషయాలు కనిపిస్తాయి. అవి ఏంటంటే, 1 జయము, 2 చూడండి, రాజుల నడికట్టుని విప్పేదం అంటే అధికారులను నీవు, అధికారులకు నువ్వు భయపడవు, వారి నడు వారి యొక్క బలమును విప్పుతావు. రహస్యమైనది లేదు, మరుగైనది ఉండదు, ఓటమికి భయం లేదు. అట్టి ఒక గొప్ప అనుభవం. తర్వాత ఏమని రాయబడుతుంది, నీ ఎదుట మూయబడిన ద్వారములు, అది దిక్కు ద్వారములైనను, నీ యొక్క భౌతికంగా ఎదుగుదలకు, ఆత్మీయంగా ఎదుగుదలకు, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో అది ఆ ద్వారములు నీ ఎదుట తెరవబడతాయి. అభిషేకము అనుభవంలో ఉన్నప్పుడు, ఒక అభిషేకించబడుచున్న అనుభవంలో దేవుని వాక్యం చేత ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ హృదయాన్ని కొమ్మరించుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నీవు అభిషేకించబడుతూ నింపబడుతూ పరోషిస్తున్నప్పుడు జయముంటుంది. ఆయన నీకు ఎప్పుడైతే జయం ఉంటుందో, ఎప్పుడైతే నీకు అభిషేకం ఉంటుందో, ఆయన నీ కుడి చేతిని పట్టుకుంటాడు. మూయబడిన ద్వారములు తెరవబడతాయి. అధికారులు, రాజుల యొక్క నడికట్టు విప్పుతావు. నేను అభిషేకించిన వ్యక్తిని కోరేషన్ అన్నాడు. అక్కడ కోరేషన్ కూడా క్రైస్తవుడేం కాదు కదండి, ఒక అన్య జనాంగానికి సంబంధించిన వ్యక్తిని దేవుడు అభిషేకించాడు. కాబట్టి అభిషేకములో ఇటు జయం ఉంటుంది. సమస్యలకు భయపడే అవసరం లేదు, శోధనలకు భయపడే అవసరం లేదు, మాకు మేలు జరగట్లేదని భయపడే అవసరం లేదు, మా చిన్న సంఘమే అని భయపడే అవసరం లేదు, మాకున్నటువంటి పోషణ కొంచెం మేమేమి వెనకే వెళ్ళిపోతున్నాము, పిల్లల పెళ్ళిళ్ళకి 1 రూపాయి సంపాదించుకోలేకపోతున్నాము, బొటాబొట్టిగా జరుగుతుందని భయపడే అవసరం లేదు. ఎందుకనంటే నీవు ఆత్మచేత అభిషేకించబడుతున్నప్పుడు, వాక్యం చేత అభిషేకించబడుతున్నప్పుడు, నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తూ, నీ హృదయాన్ని కొమ్మరించుకుని దేవునికి ప్రార్థన చేత అభిషేకించబడుతున్నప్పుడు నీకు ఒక జయం ఉంది, నీకు ఒక వెన్ను తట్టుతుంది, నీకు ఒక అభిషేకం. నీ కుడి చేతిని పట్టుకున్నవాడు ఆయన సర్వశక్తి గల దేవుడు. ఈ మొదటి మాటలు గమనించండి, అభిషేకము అంత గొప్పది. ఒక మాట గమనించండి, పాత నిబంధన కాలంలో కూడా అభిషేకించాడు దేవుడు అహరోను వారి కుటుంబాలను అభిషేకించాడు. ఎందుకు? మందిరం పనులు చేయటానికి. దేవుని పక్షంగా, మానవుల పక్షంగా ఒక పరిచర్య యాజకత్వము చేయటానికి దేవుడు అహరోను కుటుంబాన్ని అభిషేకించాడు. అర్థమైందండి. తర్వాత మందిర ప్రతిష్ఠత, మందిరంలో ప్రత్యక్ష గుడారములో ప్రతి వస్తువుని, ఉపకరణములను అభిషేకించారంటండి. ఎందుకంటే దేవుడు వాడుకుంటాడు, దేవుడు పరిశుద్ధుడు. ఇట్లా క్రమ వస్తా ఉంది.
అభిషేకం చుట్టలో ఏదో ఒక ఏలిక ఉంది, అభిషేకం చుట్టలో దేవుని ప్రణాళిక ఉంది, అభిషేకం చుట్టలో దేవుని విజయం నీకు ఉంటుంది, అభిషేకించబడటలో నీకు దేవుని కృప ఉంటుంది, నీకు భయం లేని ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి నీకు ఉంటుంది. కనుకని దేవుని పిల్లలు, విశ్వాసులైన పిల్లలు, దేవుని బిడ్డలు నమ్మి బాప్తిసం తీసుకుని రక్షించబడి దేవుని కృపకు అప్పగించుకుంటున్నప్పుడు వారి మీద నీకు తెలియనటువంటి ఒక అభిషేకము ఉంటుంది. ఇలాగే సౌలును అభిషేకించాడు రాజుగా, ఇస్రాయేలీలకు ఒక తలగా ఉండాలని, ఇస్రాయేలీలకు ఒక శిరస్సుగా ఉండాలని, ఇస్రాయేల్ పక్షంగా యుద్ధములు చేయాలని, ఇస్రాయేలీలకు ఒక ధైర్యముగా ఉండాలని, ఇస్రాయేలీలకు ఒక నడికట్టుగా ఉండాలని దేవుడు సౌలును అభిషేకించాడండి. కానీ ఆయన దాని విలువ తెలియల, దాని యొక్క విలువ, దాని యొక్క ప్రతిష్టత, దాని యొక్క పవిత్రత, శ్రేష్టత అతను తెలుసుకోలే, అది పోగొట్టుకున్నాడు. సౌలును అభిషేకించుటలో అమాలేకుల మీద జయం పొందాలి. ఖురేషి చేయి పట్టుకున్నది ఎందుకో తెలుసండి, జనములను జయించుటకు, రాజుల అధికారుల నడికట్టు విప్పుటకు, మూయబడిన ద్వారములు, మందిర కట్టడాలు ద్వారం మూయబడ్డాయి. ఇప్పుడు కోరేషుని రేపటలో, ప్రేరేపించుటలో, అభిషేకించుటలో, మందిరం కట్టడానికి ద్వారాలు తెరబడ్డాయి, సేవ చేయటానికి ద్వారాలు తెరబడ్డాయి, సువార్త ప్రకటించడానికి ద్వారాలు తెరబడ్డాయి. అంతెందుకండి, మీరు రక్షించబడటానికి ద్వారాలు తెరబడ్డాయి. ఇది కృపకాలం, ఒత్తిడేం లేదు. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే నీకు ఎంతో చక్కని కృప నీకు దొరుకుతుంది కదండి. చూడండి, అదే దావీదు ఉన్నాడండి, ఆయన కూడా దేవుడు అభిషేకించాడు, ఆయన పోగొట్టుకున్నాడు, ఈయన పొందుకున్నాడు. చూడండి, సౌలు అభిషేకించినప్పుడు దాన్ని పోగొట్టుకున్నాడు, ఖాళీ చేయబడింది ఆయన జీవితం. జీవితంలో అభిషేకము, దేవుని ఆత్మ, ఆత్మ నడిపింపు ఖాళీ చేయబడితే ఆ ఖాళీ స్థలంలో దురాత్మ వచ్చి చేరింది. కానీ తన జీవితంలో, సౌలు జీవితంలో ఇంచుమించు 35 సంవత్సరాలు పాలన చేసేడు, కానీ మహిమ కలిగిన పాలన కాదు, దేవునికి ఇష్టమైనది కాదు, దేవుని చిత్తముతో కూడినది కాదు, ఏదో చేశాడు. కానీ దావీదు ఉన్నాడు చూసారండి, ఆయన కూడా అభిషేకించాడు. సౌలును అభిషేకించిన సమూయేలే దావీదును కూడా అభిషేకించాడు. కానీ దావీదు ఒకానొక సమయంలో చూడండి, యుద్ధం వచ్చింది, యుద్ధ భూమిలో కడుగు పెట్టాడు. చూడండి, సౌలుని అభిషేకించిన దేవుడు యుద్ధము చేయాలి ఈ నెలలా యుద్ధంలోకి, ఈయనేయో కార్యక్రమాలు పెట్టుకున్నాడు. చూడండి, అభిషేక విలువ తెలియదు, యుద్ధ భూమిలోకి ఈయన వెళ్ళా, ఎవరినో పెట్టాడు. పైగా చూడండి, ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తే ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాడు, ఏమని, తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎవరైనా ఫిలిస్తీన్ జయిస్తే. నిన్ను అభిషేకించింది ఎందుకు, నిన్ను ధైర్యపరిచి నీ కుడి చేయి పట్టుకుని, నిన్ను వెన్ను తట్టి, నీ నిమిత్తం ద్వారములు తెరిచి, నిన్ను ఒక శిరస్సుగా ఉంచి, నిన్ను ఒక ప్రణాళికలో ఉంచి, దేవుని చిత్తములో ఉంచి, మరి ఇవన్నీ గ్రహించలేదు ఆయన. అదే అభిషేకం పొందిన దావీదు అడుగుపెట్టాడు. అభిషేకించబడిన వారు ఇంట్లో ఒక్కరున్నా చాలు, అభిషేకించబడిన వారు పట్టణాల్లో ఉంటే ఎంతో ప్రయోజనం, అభిషేకించబడిన వారు ఆత్మచేత అభిషేకంతో నడుచుతున్న వారు సంఘాల్లో ఉండటం, పరిచర్యలో ఉండటం, యవనస్తుల్లో ఉండటం ఎంతో మరి గొప్ప విషయం, గమనించారండి. కనుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది, దావీదు వెళ్ళాడు, పోనీ ఏమైనా ఆయుధాలు పెట్టుకెళ్ళాడా, ఆయుధం లేకుండానే ఒక ఒడిచేరుతో వెళ్ళాడు, అదే అభిషేకం అంటే. చూడండి, మనుషులతో తయారు చేయబడినది, వాటితో కూడినటువంటివి ఇవేమీ అతను వాడుకోలు, అతనిలో ఉన్న అభిషేకం దేవుడు నడిపిస్తాడు, అతనిలో అభిషేకం ఉంది కాబట్టి అంత గొప్పదని మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పిల్లలారా, ఆనంద తైలముతో నేను మిమ్మల్ని అభిషేకిస్తున్నాను. అనుదినము ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థనలో వెనకబడుతున్నారేమో, ప్రభుత్వ గడపటానికి వాయిదాలు వేస్తున్నారేమో, ప్రభు సన్నిధిని, ఆదివారం క్రమాన్ని విలువగా ఎంచండి, ప్రభుని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని వెన్ను తట్టుతాడు, బలపరుస్తాడు. విడిచిపెట్ట గోడని భాగ్యము ఏది అంటే సంపాదించుకోవటం కాదు, అంతకంటే గొప్పది ప్రభుతో సహవాసం. అట్టి నడిపింపులో మీరుండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. చూడండి, అభిషేకించే దేవుని వాక్యము చేత అంటారు కదా మామూలుగానే, నన్ను అభిషేకించు ప్రభు అంటారు కదా, అది నిజమే, నీకు ఉంటుంది అది. ఆత్మతో అభిషేకించు, ప్రార్థనలో, వాక్యములో పలు విధాలుగా నువ్వు అభిషేకించబడినప్పుడు నీకు సంతోషం ఉంటుంది.
నీకు ఒక ఆనందం ఉంటుంది, దానిని వెనక్కి పెట్టుకోకూడదు. ఒక బలవంతుడైన వ్యక్తి ఉన్నాడు మీకు తెలుసు కదండి, సాంసోను. ఆయన గారు తన యొక్క స్థితిని ఎక్కడో పెట్టుకున్నాడు, తన ప్రతిష్టతను ఎక్కడో పెట్టుకున్నాడు. ఆయన అనుకుంటున్నాడు అతని దగ్గర ఉన్నటువంటి ఆత్మ అభిషేకము, ఆ బలము, ఆ శక్తి, ఆ పౌరుషము, ఆ యొక్క నడిపింపు ఇంకా ఉందనుకుంటున్నాడు. ఎక్కడో ఈయన ప్రతిష్ట స్థలం ఎక్కడో పెట్టి తన ప్రతిష్ట అంతా పోగొట్టుకున్నాడు. ఓల్డ్ ఎప్పుడో చేసిన ప్రార్థన అది ఓల్డ్ తైలం, పాత తైలం అయిపోయింది. ఇంకా ఉందనుకుంటున్నాడు. ఈవిడ గారేమో ఆయన యొక్క గుండుకు గొరిగిచ్చేసింది. అప్పుడు ఏదో లేదు, దేవుడు ఎడబాషాడని తెలియలేదు. అప్పుడు తన జుట్టు విరజుమ్ముకోవాలని లేచాడంట, శక్తి లేదు. మళ్ళా ఆ నడిపింపు, ఆ శక్తి, ఆ ధైర్యం ఎప్పుడు పొందుకున్నాడు చూశారండి. ఈసారి మట్టుకు నన్ను క్షమించు, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అతను ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థనలో ఎంత అభిషేకం ఉందో చూడండి. అప్పుడు మళ్ళా ఆయన తల వెంట్రులు మొలిచినట్టు, అతను శక్తి పొందినట్లు, ఆ దాగోని యొక్క ఆ గుడి యొక్క స్తంభములను కొరవల ద్రోసినట్టు ఒక జయము, విజయం పొందినట్టు మనం చూస్తాం. అదే ప్రార్థన అనుదినము ఒక ప్రశ్నగా ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కనుపరుచుకోండి. మీ కుటుంబ బాధ్యతలు, మీ కుటుంబ అవసరాలన్నీ కనుపరచుకోండి. అది మీకు ఆశీర్వాదం. దీనిలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన మాట, ప్రవక్తల శిష్యుల ఎలీషా శిష్యులలో ఒక అతనికి, ప్రవక్త అయినటువంటి ఎలీషా ఒక ఆయనకి అభిషేకం చేయమని శిష్యుని పంపిస్తున్నాడు. ఎవరు ఆ మనిషి అంటే యోహు. ఏమండి, యోహు గురించి 5-6 వచనాల్లో మరికొన్ని విషయాలుగా రాయబడి ఉంది. ఆ మొదటి నుంచి మీరు తర్వాత చదువుకోండి. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము. ఈ యోహుని అభిషేకించడానికి ప్రవక్తల శిష్యులు ఒక ఆయన పంపారండి. ఈయన ఎవరు? ఈయన ఒక సైన్యాధిపతి, సేనాధిపతి, సైన్యాధిపతి. చూడండి, ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ శిష్యుడు వెళ్ళి ఈ మాట చదువుతున్నా చూడండి, 4-5 వచనాలు. 3వ వచనంలో తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద పోసి, నేను నిన్ను ఇశ్రాయేల్ మీద పట్టాభిషేకం చేసి తినని యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు వేసి పారిపోమ్ము, యవనస్తుడైన ప్రవక్త పోవాలనని బయలుదేరి, ఇట్లా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మొత్తానికి సైన్యాధిపతి అయినటువంటి యెహు దగ్గరకు వచ్చాడు. ఆ ప్రవక్త వచ్చి తైలాభిషేకం పోశాడు, అభిషేకించాడు. వెంటనే ఈయన యొక్క స్థితి, పరిస్థితులు మార్పు వచ్చాయి. ఇది ఏ అభిషేకం అంటే దేవుని చిత్తమును కనుగొని దేవుని చిత్తమును నెరవేర్చుట. దానిలో ఆలస్యము లేకుండా అక్కడ రాయబడి ఉంది కదండి. ఎప్పుడైతే ఇతను సైన్యాధిపతి, అహాబు సైన్యములో, అహాబు తర్వాత యెహోరాము రాజురికములో, అతను సైన్యములో ఒక సైన్యాధిపతి, వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈ శిష్యుడి వెళ్ళి పిలిచాడు, యెహూని పిలవగానే అతను గదిలోనికి వచ్చాడు. వెంటనే తక్షణమే తడవు చేయకుండా ఆ తైలపు గిన్నెను పోసి అభిషేకం చేసి, దేవుడు నిన్ను ఇశ్రాయేల్ మీద పట్టాభిషేకం చేసేదని చెప్పి త్వరపడి తన యొక్క ఆజ్ఞ ప్రకారంగా, మరి ప్రవక్త గారు ఏం చెప్పారో ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన వెళ్ళిపోయాడు. ఎంతలో అభిషేకమైన తల మీద పడిందో లేదో ప్రియులారా, స్థితులు మారిపోయింది, నడక మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, ప్రవర్తన మారిపోయింది, మాట మారింది, సూపు మారింది, ఆలోచన మారింది, అన్నీ మారిపోచ్చేసినాయి. చూశారండి, ఇతను ఒక సైన్యాధిపతి. ఇప్పుడు చూడండి, యెహోరాము మీదకి అంటే ఒక దేవుని చిత్తమును నెరవేర్చకుండా మిగిలిపోయిన శత్రుశయనను మిగిలిపోయి, చూడండి, శరీరానుసారాలుగా మారిపోయిన శరీరాన్ని జయించడానికి వెళుతున్నాడు. ఆ మాటలు మీరు తర్వాత చదవండి, వాక్యలు మనం చూస్తూ ఉంటాం. యెహోరాము మీదకి వెళ్తూ ఉన్నాడండి. ఎందుకనంటే తడవు చేయకుండా ఇంకొక మాట కూడా మీరు చదివి మీకు వినిపించాలి. యెహోరాము మీదకి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి సైనికుడు చూస్తున్నాడు, యెహోరాము చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మాటను మనం చూస్తున్నప్పుడు ఒక రౌతుని పిలిచి 17వ వచనంలో చదువుతున్నామండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూసి, సైన్యకుడు ఒకడు నాకు వచ్చుట కనబడుతున్నదని తెలియజెప్పగా, యెహోరాము అంటాడు ఒక రౌతుని పిలిచి వాని ఎదుర్కొనబోయి, ధైర్యముగా చూడు, సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుమని చెప్పి ఒక వర్తమానికుని పంపినప్పుడు
యెహూ అభిషేకించబడిన తర్వాత దేవుని చిత్తం నెరవేర్చడం శరీరమును జయించటానికి వెళ్తున్నాడు అనుకోండి, యెహోరాము ఇక్కడ ఒక శరీరానుసారి శరీరమును జయించాలి, లోకమును జయించాలి, లోకాశుని జయించాలి. ఏమండి, వీటన్నిటి జయించాలంటే దేవుని ఆత్మ ఒక ప్రేరేపణ, ఒక అభిషేకము, ఒక నడిపింపు, ఒక ప్రార్థన మీ కుటుంబానికి, మన సేవలకు, సంఘాలకు, ప్రతి ఒక్క విశ్వాసికి అవసరం. చూడండి శరీరం ఏమంటుందో చూసారండి, నువ్వు సమాధానంగా వస్తున్నావా అని యెహూ దగ్గరికి పంపిస్తున్నప్పుడు యెహూ ఏమన్నాడు చూసారండి, మనము కూడా లోకంతో రాజీ పడాల్సిన అవసరం ఏముంది, పాపంతో రాజీ పడాల్సిన అవసరం ఏముంది, పడిన నాలు పడినా ఎన్నోసార్లు లేపిన దేవునితో మరలా నిక్కచ్చిగా లేచి ఒక అభిషేకమును పొంది, ఒక ఆత్మను పొంది, ఒక దృష్టి కలిగి ప్రేరేపించబడి నడిపించబడితే ఆశీర్వాదం కాదండి, సమాధానమేనా అంటున్నప్పుడు యెహూ ఏమంటున్నాడు అక్కడ మాటలో, సమాధానముతో నీకు పనేంటి. అది కదా వాక్యం, పరిశుద్ధాత్మ కృత నిబంధనలు కూడా పౌలు గారు చెప్పే ఉపదేశం అదే కదా, చీకటికి వెలుగు పొత్తేంటి. ఏమండి, దేవాలయానికి దేవుని ఆలయానికి బలియాలకి సంబంధం ఏంటి, అన్యులకి క్రైస్తవులకి పొత్తేంటి, ఆచారాలకు మనకు సంబంధాలేంటి, పరిశుద్ధాత్మ నడిపింపుకును శరీరానుసారమైన దానికి సంబంధాలు లేవు. కాబట్టి ఒక రాజీ కుదిర్చే స్వభావం సాతానికి, చూడండి లోక సంబంధమైన వారికి ఉంది, సైనికుడు. అందుకొరకు దీనిలో ఒక మాట కూడా నేర్చుకోవాలి మనం, దేవుడు అన్ని ఎవరిని ఎన్నుకున్నాడు చూసారండి, శరీరాన్ని, లోకాన్ని, భోగభాగ్యాలను, ధనాశలను, లోకాశలు వీటన్నిటి జయించే జయము అనే అనుభవంలో ఒక ఉన్నతమైన స్థితులు రావడానికి ఎవరిని ఎన్నుకున్నాడండి, ఒక సైన్యాధిపతి. ప్రైజ్ ది లార్డ్ చెబుదామా, హల్లెలూయా. సైన్యాధిపతిని కొంతకాలం క్రితం పాకిస్తాన్లో ముషరఫ్ అనేటువంటి వ్యక్తి 2 పర్యాయాలు పాకిస్తాన్ పాలించాడు. అతడు కూడా సైన్యాధిపతే, సైనికుడే. చూసారండి, ఒక సైనికుడు పాకిస్తాన్ ఆ దేశాన్ని 2 పర్యాయాలు పాలించాడు. అతడు 2 పర్యాయాలు పాలించినా అతడు సైనికుని డ్రెస్ తీయలేదండి. ఏంటంటారు ఈ విలువ, యెహూ కూడా ఒక సైన్యాధిపతి, సేనాధిపతి కదా, దేవుని అభిషేకం అక్కడికి ఎందుకు వచ్చింది, సైనికుల్లో ఉన్న ఉద్దేశం ఏంటి, సైనికునికి శత్రు దండేదో గుర్తించగలడు, తన దండేదో గుర్తించగలడు, ఆయుధాల చేత పట్టుకుని. చాలామంది మన సంఘము, మన ఆత్మీయులు, అమ్మ నాన్న, మన అక్క చెల్లి తమ్ముడు అని అనుకోవట్లా, ఎవరినైనా బజారోళ్ళు చూసినట్టు చూస్తున్నారు. చూసారండి, గుర్తింపు లేదు, మా అమ్మ నన్ను పెంచింది, మా నాన్న నన్ను పెంచాడు. తల్లిదండ్రులు ప్రేమించాలి, తిట్టకూడదు, కొట్టకూడదు, తల్లిదండ్రులు కూడా కొట్టే పిల్లలు కూడా ఉన్నారు. మాట విననే పిల్లలు ఎంతమంది లేరు, ఆ కాడకు పని చేసుకొచ్చి తండ్రి కానీ తల్లి కానీ వాళ్లే కొట్టుకెళ్ళి తెచ్చుకోవటం, మాట విననటువంటి గుర్తింపు లేదు, అమ్మ అని గుర్తింపు లేదు, ఎవరో పరాయి మాటలు వింటారు, ఎవరి మాటలో వింటూ ఉంటారు. ఒక సైనికుడు అయినటువంటి వ్యక్తి దేవుడు ఎందుకు కోరుకున్నాడు, అతనికి తన సైన్యం ఏదో తెలుసు, శత్రు సైన్యం ఏదో తెలుసు, సాతాను సైన్యం తెలియాలి. ఏమండి, మన ఆత్మీయులని వారు ఎవరు, ఎవరు శత్రువులు తెలియాలి కదండి, తెలుస్తుందా ఈ రోజున సంఘాల్లో, ఇలాంటివి ఉండియా సంఘాల్లో కూడా, ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు. ఎందుకండి, ఎందుకంత పరిస్థితి ఏమొచ్చింది, నువ్వు సైనికుడు కాదా, యెహూ లాంటి అభిషేకం నీకు వద్దంటారా, ఆలోచించండి. తైలాభిషేకంతో దేవుడు నేను అభిషేకించాలి. ఏది బైబులో, ఏది లేఖనమో, ఏది సంఘమో, ఏది దేవుడు, ఒక గుర్తింపు లేదు మనుషులకు. మనుషుల మీద పడినట్లుగానే దేవుని మీద కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, సమాధాన పడటానికి వీలు లేకుండా రౌద్రుడై, సమాధానంతో నీకు పనేంటి, నా వెనక రమ్మంటే ఆ ఇద్దరు రౌతులు కూడా వెనకాలే వచ్చారు. అలాగున దేవుని చిత్తము నెరవేర్చారు. ఇంకో చివరి మాట చదువుతున్నా చూడండి, మరొక మాట ఏంటంటే ఇక్కడ అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 28వ వచనంలో మరొక మాట అభిషేకం గురించి, యేసుక్రీస్తు గురించి ఉన్న మాట, అదేమనంటే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఏరోదును, పొంతి పిలాతును, అన్యజనులతో కలిసి ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనేది. చూడండి మాట, యేసుక్రీస్తు అభిషక్తుడు,
తండ్రి చేత నేను అభిషేకించబడి వచ్చాను, నా పని నేను తొదుముట్టించాలి. మానవులందరి కొరకు రక్తం చిందించడం కొరకు. పాపము శాపము ప్రమాదకరమైనది. దాని నుండి విడిపించటానికి ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు ఆయనను అభిషేకించాడు. పరలోకంలో యేసుక్రీస్తు ఉంటే ఆయనే తండ్రి. పరలోకంలో క్రీస్తు ప్రభు ఉంటే ఆయనే పరిశుద్ధాత్ముడు. త్రిత్వము ఒక ఏకమై ఉన్నారు. కాబట్టి ఒకసారి ఇక్కడ చూడండి, యేసు అభిషేకించబడిన యేసుక్రీస్తుకి విరోధముగా పొంతి పిలాతు ఇంకా రకరకాలైన అధికారులు విరోధముగా లేచారు అనే మాటను మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, నా కొన్ని సమయంలో మొదటి తీమోతి పత్రిక 6:13 ఏముందంటే, సమస్తమునకు జీవదారుకుడైన దేవుని ఎదుట పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమి క్రీస్తు యేసు ఎదుటను అనే మాట దైవజనుడు పౌలు గారు మాట్లాడారు. అంటే ఈ మాట అభిషేకములో ఎంత గొప్ప ధైర్యమో చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకనొక సమయంలో చివరి ఘట్టములో ప్రియులరా పొంతి పిలాతు ఎదుట నిలబడాల్సి వచ్చింది. గవర్నర్, రోమా గవర్నర్, ఆయన ఏది డిసైడ్ చేస్తే అదే. ఆయన అన్నాడు తెలుసు కదండి, నువ్వు రాజువా? యేసుక్రీస్తు ప్రభుని అడుగుతాడు, నువ్వు రాజువా అంటే ఒక మాటకి చెప్పనండి, ఆలోచించండి. నేను రాజునే నువ్వు అన్నట్టు అని అనకపోయితే, కాదు అన్నట్లయితే సిలువు తప్పేది. యేసుప్రభు వచ్చింది ఎందుకు? అందుకొరకే. నువ్వు అన్నట్టే అని అనకపోయినా, నేను రాజునే కాదు అంటే సిలువ లేదు. కానీ సిలువ ఉన్నా అది త్యాగముతో కూడింది, అది భయానకమైనది. ఆయనను ధైర్యముగా, ధైర్యము సిలువ అంటే భయం లేదు, అభిషేకములు అది ఉంది. శ్రమలంటే భయపడకూడదు, ఎవరు అన్నారని భయపడకూడదు. మూతి ముడుచుకుని ఆహాబులాగా కూర్చోకూడదు. ఇది దేవుని అభిషేకం, దేవుని నడిపింపు, దేవుని ప్రణాళిక. అట్టి నడిపింపులోనికి రండి ప్రిలరా, ధైర్యము. కాబట్టి మొదటి మాటలో అభిషేకములో ఆయన్ని చేపట్టుకుంటాడు, ఆయన నీ కొరకు ద్వారాలు తెరుస్తాడు, నీకు జయమిస్తాడు, నిన్ను అభిషేకించాడు. రెండో మాటలో కూడా మన సదు యోహు శరీరాశ నేత్ర జీవపు డమ్మును జయించి లోకమంతా దురాత్మలతోనూ మనుషులాత్మతోనూ జ్ఞానముతోనూ టెక్నాలజీతోనూ రోజు రోజుకి ఎట్లా ఉంటుంది ఈ లోకం తెలియట్లా, ఎప్పుడేదో వచ్చిందో తెలియదు, నిన్న కరోనా వచ్చింది తర్వాత ఏమొచ్చో తెలియదు, ఇలాంటి లోకములో దేవుని అభిషేకము కలిగి ఉండండి, ఆయన వెంబడించండి, ఆ నడిపింపులు మీరు రండి. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రియులైన బిడ్డలందరిని అభిషేకించి దీవించి బ్లెస్ చేయమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. వందనాలండి.